ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. వైసీపీకి సంబంధించి సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు ఏదైనా సరే మాట్లాడడం అనేది వీళ్ళ నైజం. అది ఐపాక్ టీమా, పేటిఎం బ్యాచా, లేదా ఇంకొకట, వాళ్ళకి పేర్లు ఏదైనా సరే నాయకుడు మాత్రం ఒకటే, సజ్జల భార్గవ్. ఆయనే చాలా దగ్గరుండి తాడేపల్లిలో ఒక ఒక అపార్ట్మెంట్లో జాగ్రత్తగా అన్ని సెట్ చేశాడని అందరికీ తెలిసిందే. చాలామంది కూడా బయటకు అప్పట్లో చెప్పారు. అసలు వీళ్ళందరికీ నిజంగానే వైసీపీ ఇంత బలంగా డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు చేస్తుంది అనుకున్నారు. ఇప్పుడు దీంట్లో తెలిసిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ కూటమి, చంద్రబాబు గారి నేతృత్వంలో సీఎంగా ఆయన, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళందరితో ఒక టీమ్గా ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలోకి తీసుకువెళ్ళే లోపు, అసలు ఈ ప్రగతి పదంలో వెళ్తూనే అక్కడ ఉన్నటువంటి అవినీతికి సంబంధించి, గతంలో 5 ఏళ్ల పాటు జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి బయటకు తీస్తూ ఉంటే ఒక్కొక్కటి కుప్పలు తెప్పలుగా బయటకు వస్తున్నాయట. దాదాపు అంటే ప్రతి శాఖలో కూడా, ప్రతి దాంట్లో కూడా అవినీతి కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంది. దీనికి ముఖ్యంగా మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు పోతూ పోతూ ఆయన ఒక్కడు పోడు, ఆయనతో పాటు అధికారులని సర్వనాశనం చేసేస్తాడు. ఐఏఎస్ని, ఐపీఎస్ని, చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి అందరినీ కూడా ఆయన మొత్తం, ఇంకా ఏదో అంటారు కదా, ఇంకా అసలు వాళ్ళని దేనికి పనికి రాకుండా, ఎటువంటి అవకాశం లేకుండా వాళ్ళ జీవితాలను నాశనం చేసేయడం అనేది జగన్ గారి బ్రాండ్ క్రియేషన్. ఇది మనం గతంలో కూడా చూసాం. రాజశేఖర రెడ్డి గారి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్నటువంటి అవినీతికి సంబంధించి ఒక్కసారిగా 1,000 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయన్న దాని గురించి అప్పట్లో ఆరోపణలు వచ్చి ఆయన జైలుకి కూడా వెళ్ళొచ్చారు. దాదాపు 30 కేసులకు పైగా సిబిఐ దర్యాప్తుల్లో ఉన్నాయి. బెయిల్ మీద ఉన్నటువంటి ఏకైక సీఎంగా కూడా ఆయన ఉన్నాడు బయట. అలాంటిది అప్పట్లోనే శ్రీలక్ష్మి గారు కావచ్చు, అనేక మంది ఐఏఎస్ల మీద కూడా నిందలు పడ్డాయి, వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యి పాపం చాలా ఇబ్బందులు, ఆ కేసులు ఎదుర్కొని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే రీసెంట్గా వైసీపీకి సంబంధించి వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వైసీపీ పార్టీ ఎలా ఇస్తుంది, అసలు వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, నిజంగా చెప్పాలంటే వైసీపీ అంట వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టలేదు ఉండే, అంటే పార్టీకి సంబంధించిన ఆఫీషియల్గా ఉన్నటువంటి అకౌంట్ నుంచి డబ్బులు ఇవ్వలేదంట, ప్రజల సొమ్ము ఇచ్చారంట. అది కూడా దాదాపు 1,800 కోట్లకు పైగా వేరే వాళ్ళకి ఇస్తున్నట్టుగా చూపించి, అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రచార హార్బాటాల్లో భాగంగా ఆ డబ్బులను వేరే వాళ్ళకి ముట్ట చెప్పి, ఆ ముట్ట చెప్పిన డబ్బుని మళ్ళీ తిరిగి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి, పేటిఎం బ్యాచ్కి, అలాగే వాళ్ళ వైసీపీ యొక్క ప్రచారానికి సంబంధించి యాడ్లకు కావచ్చు, అన్నిటికి కూడా ఖర్చు పెట్టారంట. అంటే ఓ పక్క నవరత్నాలని మనం చూసుకుంటా వచ్చాము, వాళ్ళు ఇస్తున్నారు కదా, నవరత్నాలు అమ్మఒడి ఇస్తున్నాడు, లేదంటే నానబొడ్డులోంచి తీసుకుంటున్నాడు, లేదంటే ఇంకొకటి తీసుకుంటున్నాడు, ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి, మనం కడతానే ఉన్నాము అని చెప్పి అనుకుంటున్నారు కదా. ఓ పక్కన పేదవాడు అయిపోతున్నాడు, వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా పేటిఎం మ్యాచ్ కూడా బాగా సంపాదిస్తున్నారు ఏంటా అనుకున్నారు. ఇప్పుడు తెలిసింది దీనికి సంబంధించి, ఈ డబ్బులన్నీ కూడా తిరిగి ఇన్ఫ్లుయెన్సర్స్ కింద వాళ్ళకి శాలరీస్ రూపంలో, ఇంకొకటి రూపంలో, వీటి రూపంలో కూడా ప్రభుత్వ ఖజానాకే పెద్ద హోల్ పెట్టారంట. ఇదేమైనా చాలా తెలివి గలగా, అంటే ఒక రాజకీయాన్ని, ఒక అధికారాన్ని ఇలా కూడా ఉపయోగించచ్చా అనే విధంగా ప్రజలు తెలుసుకునే విధంగా ఈ 5 ఏళ్ళు సాగిందనుకోవాలి. ఇంకొకసారి ఇలాంటి అన్నీ మేల్కొన్నారు ప్రజలు కూడా, ఈ ఒక్కసారి తెలుసుకున్నారు కాబట్టి ఈ 5 ఏళ్లతో ఆయన్ని ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా పక్కకు పంపించేసిన పని చేశారు. నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలా చేశారు, ఎవరికి ఏ పథకాలు ఇచ్చారు అనేది మనకు తెలియదు. కానీ మొన్న కూడా ఎవరు ఒక మంత్రి గారు, అప్పట్లో బాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి మంత్రి గారు, ఒక లేడీ మినిస్టర్ గారు కూడా, మేము అన్నీ బాగానే చేసామే, మేమెందుకు బయట తిరగకూడదు, మాకేంటి, మీరు చేసిన ఇంత దారుణమైన వ్యక్తుల, అంటే ప్రజా ధనాన్ని సోషల్ మీడియాలో వాళ్ళని వీళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టించడానికి, ముఖ్యంగా ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడించడానికి, అమ్మనా బూతులతో కమెంట్లు చేపించడానికి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ఇచ్చారు అంటే దీనికన్నా సిగ్గులేదా? మీరు బయట తిరగటానికి కాదు కదా, బయట కనిపించడానికి కూడా అర్హత లేదు అనిపించేలా చేసుకుంటున్నారు. ఏదేమైనా కానీ అమ్మో, ఇలాంటి వ్యక్తుల్ని బయట పంపించారు కాబట్టి ప్రజలు బ్రతికిపోయారు, లేదంటేనా
అసలు ఇలాంటి వ్యక్తుల్ని, ముఖ్యంగా గంజాయి బ్యాచ్, ఇంకొకటి ఇంకొకటి వీళ్ళందరి గురించి తలుచుకుంటేనే ఎప్పుడో పంజాబ్లోనో ఇంకో చోట డ్రగ్స్ అని పెట్టి ఇనిపించేయి, లేకపోతే హైదరాబాద్ లాంటి పబ్బుల్లో ఇనిపించేయి. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేను తిరిగినటువంటి ప్రతి పల్లెటూరులో కూడా, ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఈ చిత్తూరు వరకు కూడా ప్రతి పల్లెటూరులో కూడా గంజాయి ఇక్కడ దొరికేస్తుందండి, మా పిల్లలు నాశనం అయిపోతున్నారండి అని చెప్పేవారు తప్ప ఇంత దీనికి ఈ క్రెడిబిలిటీ, ముఖ్యంగా దీని అందరికి దీని అచీవ్మెంట్కి కారణం ఏంటంటే అంతా కూడా వైసీపీ నాయకులకే చెందుద్ది, దీన్ని వదిలించుకున్న ఘనత మాత్రం ప్రజలకే చెందుద్ది. లేదంటే మీ జీవితాలతో పాటు మీ పిల్లల జీవితాలు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు కూడా నాశనం చేసేవారు అయిపోయారు. దాదాపు ఇప్పుడు 1800 కోట్లు అవినీతికి సంబంధించి బయటకు వచ్చింది, దీన్ని ఇంకా బయటకు తీస్తున్నారు. ఇది జస్ట్ శాంపుల్ ఏనంట, జస్ట్ శాంపుల్లో శాంపుల్ అంటిది. ఇలాంటివి చాలా ఉన్నాయంట. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అసలు వరుసగా 1000 కోట్లు గత రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని ఎలా సంపాదించారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా, ఆయన ఉంటే ఏం చేస్తాడు అనే దానికి. రాజశేఖర రెడ్డి గారు ఉంటేనంటే మా నాన్నగారు సీఎంగా ఉంటేనే నేను ఎంత దోచుకుని ఉండే, నేనే సీఎంగా ఉంటే ఏ రకంగా ఉంటుంది అనేది జస్ట్ ఎగ్జాంపుల్ చూపించారు. దానికి సంబంధించి అన్ని బయటకు తీస్తున్నారంట. సో ఏదేమైనా చూద్దాం రేపొద్దున ఎలాంటివి ఎన్ని వస్తాయో, దీని మీద దీని గురించి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది కూడా. ముఖ్యంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మరి ఏం చేస్తారు ఆయన? అసలే గబ్బర్ సింగ్, ఆ గబ్బర్ సింగ్ లాంటి ట్రీట్మెంట్, అంత్యాక్షరి లాంటి ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుందని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక పక్క లోకేష్ గారి రెడ్ బుక్, చాలామంది పేర్లు ఉన్నాయంట ఈ బుక్లో, ఈ అవినీతికి సంబంధించింది కూడా ఉందని తెలిసి బయటికి లాగారంట. అన్నీ ఉన్నాయంట మొత్తం. మరి చూద్దాం, ఆ బుక్ చూస్తేనే ఇంతలా ఉంది, ఆ బుక్లో ఎన్ని ఉన్నాయో మరి లోకేష్ గారు ఏం ప్లాన్ చేశారనేది తెలియదు. రైట్, ఒకసారి అయితే చూద్దాం, ఇంకా చాలా వస్తాయి కాబట్టి ఒక్కొక్కటి మాట్లాడదాం ఒక్కో దాని గురించి. ఏదేమైనా కానీ సోషల్ మీడియాకి సంబంధించి ఇచ్చినటువంటి శ్రీరెడ్డో లేదని ఇంకొక ప్రభాకర్, పంచు ప్రభాకరో ఇంకొకరు ఇంకొకరు ఉన్నారు కదా, వీళ్ళందరికీ మాత్రం వైసీపీయే మన చేత డబ్బులు కట్టించిందంట. ఇది మాత్రం హైలైట్ అండి, మంచి ట్విస్ట్ ఉంది అసలు దీంట్లో.